గారు, జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. మీరు ఆలోచించాల్సింది బామ్మగారికి అలా జరగడానికి కారణం ఎవరై ఉంటారా అని. మీరైతే ఖచ్చితంగా ఒకటే లవంగం వేశానని అంటున్నారు కదా? అవును మనోహర్. పోనీ పొరపాటున రెండు వేశారనుకుందాం. అలా అనుకున్నా సరే ఊపిరాడకుండా పోయేంత పొగైతే రాదు కదా. ఖచ్చితంగా రాదు. అంటే మీరు ఆ చిట్కా చేయడం చూసి ఎవరో కావాలనే దాన్ని అవకాశంగా తీసుకొని అందులో ఎక్కువ లవంగాలు వేసుంటారు. అందుకే బామ్మగల జరుగుంటుంది. కానీ ఆ అవసరం ఎవరికుంది? బామ్మగారి ప్రాణాలు తీయాలని ఎవరనుకుంటారు? ఎవరి ప్రాణాలు తీయాలనుకుని ఆ రోజు మదర్స్ డే కేక్లో పాయిజన్ కలిపారు? అంటే కేక్లో పాయిజన్ కలిపిన వాళ్ళే ఇలా చేస్తుంటారంటావా? మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ ఈ ఇంటి మనుషులకు మాత్రం శత్రుభయం ఉందండి. ఎవరో ఈ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. భ్రమరంభ అయి ఉంటుందా? తన ఇంటి శత్రువు అని అందరికీ తెలిసిందే కదండి. ఈ ఇంట్లోనే ఎవరో వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటారు కదా, అందుకే చేసిన ప్రతి తప్పులోనూ దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఇంతవరకు కేక్లో పాయిజన్ కలిపింది ఎవరనేది తెలుసుకోలేకపోతున్నాం. అది ఎవరో, ఎందుకు ఇలా చేస్తున్నారో కనిపెట్టాలి మనోహర్. ఈరోజు బామ్మగారు ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత బాధపడేవారు. ఇంకొకసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి, అందరినీ కనిపెట్టుకుని ఉండాలి. మిమ్మల్ని ఏం చేసి ఎన్ని మాటలన్నా సరే స్టిల్ వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నారు చూడండి. దిస్ ఇస్ యువర్ గ్రేట్నెస్. సర్లేండి, ఎక్కువ ఆలోచించకుండా నిద్రపోండి. ఏం చేయాలనేది తిరిగ్గానే ఆలోచిద్దాం. అంటే అది కాదు. రాధగారు నా మాట వినండి, టేక్ రెస్ట్, ప్రశాంతంగా నిద్రపోండి, మార్నింగ్ డిస్కస్ చేద్దాం. గుడ్ నైట్. ఏంటి మాధవి, డల్గా ఉన్నావు? ఏం లేదులే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే, మా అమ్మ ప్రాణాల మీదకొచ్చి అంత సీరియస్ అయ్యేసరికి నీకు బాధ అనిపించింది కదా. మా అమ్మ నా కండిషన్లో చూడలేకపోయావని నాకు అర్థమైంది మాధవి. పైకి కఠినంగా మాట్లాడతావు గాని నీ మనసు వెన్న. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇదిగో మా అమ్మకి బాగా అవ్వాలని తిరుపతి కొండకి కాలినడక నడిచొస్తానని మొక్కుకున్నావు కదూ. అవునండి, అమ్మోరికి కూడా బలిస్తానని మొక్కుకున్నాను. గుడ్ గుడ్ గుడ్. కోడినా మేకనా? మిమ్మల్ని నన్నా కృష్ణ కృష్ణ, నీకే పోయే కాలం వచ్చిందే, అత్త కోసం మొక్కుండి బలిస్తావా? లేకపోతే మీ అమ్మ అనవసరంగా బతికిపోయిందని నేను బాధపడుతుంటే బాగవ్వాలని మొక్కులు మొక్కావా అని నన్ను అడుగుతావా? చూడు, ఈ లోకంలో నాకు నచ్చని ఒకే ఒక మనిషి మీ అమ్మ. మీ అమ్మగారికి ఏమైనా అయితే నేను సంతోషిస్తానే తప్ప బాధపడను. ఆ లవంగాలతో పాటు గుప్పడి ఎండుమిర్చి కూడా వేయాల్సింది, దరిద్రం పోయేది. ఏమే ఏమే, రాను రాను, నువ్వు మరి ఇంత వైలెంట్ గా తయారవుతావేంటి? ఎవరైనా విన్నారంటే ఇంకేమైనా ఉందా? మన కథ కంచికే, కాస్త నోరదుపులో పెట్టుకోవే.
అది చాలా కష్టం. రోజంతా అందరి ముందు సాఫ్ట్గా నటించడం చాలదా? మళ్ళీ గదిలో కూడా నటించాలా? నా వల్ల కాదు. నాకు డౌటు, రాధేమో నేను ఒకటే లవంగం వేశాను అంటోంది, డాక్టర్ ఏమో చాలా వేయడం వల్లే ఇలా జరిగింది అని చెప్పాడు. రాధ అబద్ధం చెప్పదు. మరి నువ్వేమైనా? నీ అనుమానం బుగ్గైపోను. మీ అమ్మగారిని చంపాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇప్పుడే కదే నాకు ద్వేషము అసహ్యము అన్నావు. అన్నాను, ఆవిడ కర్మకాలి ఏదైనా జరిగితే ఆనందం, కానీ నేనెందుకు కావాలని చేస్తాను? అది నిజమేలే. మరైతే ఎవరు చేసుంటారు ఈ పని? కరెక్టే, నేను కాకుండా మీ అమ్మంటే గిట్టని వాళ్ళు ఎవరు లేరే ఈ ఇంట్లో. ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, ఇది ఆలోచించాల్సిందే. అది ఆలోచిద్దులే గాని, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, కాస్త కేరింగ్గా చూసుకోవే. ఏంటి ఆర్డర్? కాదే, రిక్వెస్ట్. ఊరికే మా అన్నయ్య వదిలి ముందు బిల్డప్ కోసమైనా ప్లీజ్. ఇంటి పనులు చేయలేక చేస్తుంటే మళ్ళీ ఇది కూడానా? నువ్వేం చేస్తున్నావే ఇంటి పనులు? సర్వెంట్స్ ఉన్నారు, ఇంకా చీకట్లో ఎవ్వరూ లేవకముందే నేను లేచి నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేనే సీక్రెట్ గా చేస్తున్నాను కదే. అయితే ఏంటి ఇప్పుడు? ఇది ఒక్క మాట వినవే. కావాలంటే కాలేజీలో కొట్టేసిన డబ్బుతో నీకు నెక్లెస్ కొంటా. ఈ ఆస్తి ఎలా కొట్టేయాలని నేను ఆలోచిస్తుంటే చీప్ గా నువ్వు నెక్లెస్ గురించి ఆలోచిస్తున్నావా? నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. వెళ్ళిపడతా. ఎవరు చేస్తుంటారు? ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది గాయత్రి. అత్తయ్య గారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా? లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. రాత్రి నీకలా జరిగిన దగ్గర నుంచి ఎవరు సరిగ్గా నిద్రపోలేదమ్మా. మాధవ్ అయితే పూజ గదిలోనే కూర్చుంది. అవునత్తయ్య గారు, మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి నా మనసు విలవిల్లాడిపోయింది అనుకోండి. అందరం చాలా భయపడిపోయాం నానమ్మా. పెద్దమ్మ రాత్రంతా నీ దగ్గరే కూర్చుండిపోయింది. నిన్ను మళ్ళీ మామూలు మనిషిలా చూస్తామనుకోలేదు నానమ్మా. నిన్నలా చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. నీకోసం ఆ దేవుణ్ణి ఎంతగా మొక్కానో, ఆ దేవుడే నా కోసం నిన్ను కాపాడాడు. నా బంగారు తల్లి, నేనంటే నీకెంత ప్రేమమ్మా. హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటే ఇంత బాధ ఉండేది కాదు కదమ్మా. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అసలు రాత్రి ఏమైందో నాకు గుర్తు లేదురా. మంచి నిద్రలో ఉండగా బాగా దగ్గొచ్చింది. లేద్దామని ప్రయత్నిస్తే గదంతా ఒకటే పోగా. కళ్ళు కనిపించలేదు, ఒకటే దగ్గు ఆయాసం. బయటికి రాబోయాను, అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. అంతే అంత తేలిగ్గా ఇలా చెప్పేస్తున్నావు? డాక్టర్ గారు ఎంతలా కోప్పడ్డారో తెలుసా? ఎవరైనా ఈ కాలంలో కూడా అలా పొగ వేసుకుని పెట్టుకుంటారా అని అరిచారు.
అంతేకాకుండా ఆ పొగలో ఎక్కువ లవంగాలు వేయడం వల్లే ఆ పొగ చుట్టేసుకుని ఆ ఘాటుకి నీకు ఊపిరి ఆడలేదు. నాకేం తెలుసు తల్లి, రాత్రి దోమలు కుడుతున్నాయంటే అదిగో ఆ రాధే ఆ చిట్కా చెప్పింది. ఆ చిట్కా వేసినందుకే డాక్టర్ గారు బాగా తిట్టారు. ఇంకా నయ్యం, సమయానికి వదిలి నిన్ను చూడబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. అంత సీరియస్గా నిద్రలోకి వెళ్ళిపోయావు తెలుసా? మరే డాక్టర్ గారు అవసరమైతే ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వస్తుంది అన్నారు. అంతా మా దురదృష్టం, మా అదృష్టం, మీకేం కాలేదు. నారాయణ, పరమేశ్వర, దుర్గమ్మ తల్లి, మీరందరూ ఉండి నన్ను కాపాడారు. చేసిందంతా చేసేసి ఏమి ఎరగనట్టు అలా గుడ్లు అప్పగించి చూస్తావేంటే? నిజం చెప్పు, నేను నీ మీద చిరాకు పడుతున్నానని కావాలనే అలా చేశావు కదా? లేదు బామ్మగారు, మీరు నాకు దైవంతో సమానం. మీకు హాని చేయాలని కళ్ళు కూడా అనుకోను. చాలే నోర్మి, రాత్రి పొగ పెట్టింది నువ్వే కదా. నేనే. మరి అందులో లవంగాలు నువ్వు కాక మరెవరైనా వచ్చి ఎందుకేస్తారు? ఎవరికి అవసరం? మీరు అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు బామ్మగారు. నేను అన్ని లవంగాలు వేయలేదు. అంటే నేనే సరదాగా వేసుకుని చావాలనుకున్నానా? అదేగా నువ్వు చెప్పేది? తను చెప్పేది కూడా వినండి బామ్మగారు. నేనెవరి మాట వినే పని లేదు. దేవకి, వాళ్ళిద్దరూ ఇక మీదట నా కంటికి కనిపించకూడదు. వాళ్ళు ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేయి. Yes, I am waiting for this. అది మా అమ్మే వీళ్ళ కరెక్ట్. పోనీలే, మొత్తానికి ఒక పీడ అయినా వదిలిపోతుంది. నీకే చెప్పేది దేవకి, అలా మౌనంగా నిలబడి చూస్తున్నావేంటి? బామ్మగారు, మా గురించి మేడం వాళ్ళ మీద కోపపడకండి, మేమే వెళ్ళిపోతాం. రారాధ. ఏంటి మనోహర్, ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం? ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూడాలంటే మనం ఇక్కడే ఉండాలి. బామ్మగారు, నేను చేసింది తప్పే, కానీ నేను ఏం కావాలని చేయలేదు. నన్ను క్షమించండి ప్లీజ్. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక రకంగా చంపాలని చూస్తావు నన్ను. అంతేగా నీ ప్లాను? చూడమ్మా, మనుషులు అన్న తర్వాత పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నీ ప్రాణాలు తీసేంత కక్ష రాదుకెందుకుంటుందమ్మా? తను పొరపాటును చేశానని చెప్తుంది కదా, వదిలేయమ్మా. నా ప్రాణాలు పోయేంత పరిస్థితి రావడం చిన్న పొరపాటు కాదురా. అత్తయ్య గారు, తను ఎవరికీ తెలియకుండా మీ గదిలో పొగ పెడితే తప్పు, కానీ తను వేపాకు పొగ వేసినప్పుడు నేను కూడా ఉన్నాను కదా. తను ఎన్ని వేస్తుందో చూసుకోపోవడం నాది కూడా తప్పే. నేను కూడా తన మీద కోపపడ్డాను. ఇది తెలియక జరిగిన పొరపాటు అంతే. ఎవరు కావాలని చేసింది కాదు. రాధా మనోహర్లు మనకి ఎంతో మేలు చేశారు. చేసిన మేలంతా మర్చిపోయి ఒక్క తప్పుని పట్టుకోవడం ఎంతవరకు న్యాయం?
చెప్పండి. నేనెంత చెప్పినా నా మాట వినే పరిస్థితుల్లో మీరు లేరు. ఎవరెక్కడైనా తగలాడండి, నాకెందుకు? ఇదిగో ఇక మీదట మాత్రం నా గదిలోకి రాకూడదు వాళ్ళు. సరే అత్తయ్య గారు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, ముందు నేను స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. మాధవి వెళ్ళి వేడినీళ్ళు పెట్టవే. ఇలా లేచిందో లేదో, అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసింది. అలాగే అత్తయ్య. అన్నయ్య వదిన రాధా మనోహర్లని ఇంట్లోంచి వెళ్ళనివ్వరు, ఆశపడి వేస్ట్. ఎంత ప్లాన్ చేశానో ఒక్కసారిగా అంతా చల్లబడిపోయింది. ఛా, ఇదంతా దేవకి వల్లే. ఇంకా ఇక్కడే తగలడ్డారే, వెళ్ళండి. నానమ్మ జాగ్రత్త. అమ్మా నువ్వు ఆవేశ పడకుండా రెస్ట్ తీసుకో. అమ్మా నేను బాగానే ఉన్నాను లేరా. నాకేం తెలుసు, పిచ్చిగాని పట్టిందేమో. ఆ ముసల్దాని గదిలో రాత పెట్టిన పొగ ఎక్కువ అయ్యేలా చేస్తే ఆ ముసల్ది ప్రమాదంలో పడుతుంది, తన ప్రాణాలకి ప్రమాదం కలుగుతుందని తెలిసే కావాలనే పొగ పెరిగేలా చేసి ఊపిరాడకుండా చేశాను. ఆ ముసల్దానికి ఏదో జరగరంది జరిగితే ఆ నింద రాధ మీద పడుతుంది, దాంతో రాధ మనోహర్లిద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తారని ప్లాన్ చేశాను. కానీ నా ప్లాన్ మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. అమ్మ వాళ్ళు ఆ రాధని ఒక్క మాట కోపంలో కూడా ఏమీ అనలేదు. వాళ్ళని ఈ ఇంట్లో నుంచి పంపించడానికి ఇంకా ఎన్ని ప్లాన్స్ వెయ్యాలి? లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు. ఎస్, సత్య విషయంలో నా అనుమానమే నిజమైంది. తను బామ్మగారి విషయంలో ఇంతకు తెగించిందంటే అస్సలు నమ్మశక్యం కావటం లేదు. మనోహర్, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత కూల్గా కాంగా కూర్చున్నావేంటి? మనోహర్! రాధగారు, నన్ను ఒకసారి గెల్లండి, గెల్లండి ప్లీజ్. గిల్లమంటే ఇలా చర్మం ఉండొచ్చేలా గిల్లేస్తారేంటండి? అసలు ఆ సత్య ఒరిజినల్ ఫేస్ చూసి అది నిజమా అబద్ధమా అనే షాక్ లో ఉన్నా. ఇంకా షాక్ ఏంటి మనోహర్, తను వాంటెడ్ గా నన్ను ఎరికించడానికి ప్లాన్ చేసింది. అదే కథ చెప్తుంది. మనం ఇంట్లో ఉంటే తనకేంటి ప్రాబ్లం? తను గాయత్రి కాదు అనే నిజాన్ని ఎక్కడ కనిపెట్టేస్తామో అని భయం. వాట్? అవును మనోహర్, నువ్వే ఆలోచించు. తను నిజంగానే గాయత్రి అయితే, ఈ ఇంటి వారసురాలు అయితే, తన సొంత నానమ్మ ప్రాణాలకి ప్రమాదం కలిగించే పని ఎందుకు చేస్తుంది? Yes, you have a point. తనైతే ఖచ్చితంగా గాయత్రి కాదని నా మనసు చెప్తుంది మనోహర్.
అందుకే తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని విషయాల్లో నాకు అనుమానం కలుగుతూ వచ్చింది. అది ఈ రోజు బలపడింది. కానీ తను గాయత్రి కాదనేందుకు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదండి. అనాథాశ్రమంలో ఉన్న రికార్డ్స్ కూడా తనే గాయత్రి అని చెప్తున్నాయి. కొన్నిసార్లు మనం చూసేవన్నీ కూడా నిజం కాకపోవచ్చు మనోహర్. ఏమో దాని వెనుక కూడా తన ప్లాన్ ఏమైనా ఉండొచ్చు. తను ముందు జాగ్రత్తగా అన్ని రెడీ చేసి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఇప్పుడు ఏం చేద్దామంటారు? తను దేవకి గారి కన్న కూతురు అవునా కాదా అన్న నిజం మనం ఎలాగైనా తెలుసుకుని తీరాలి. అదే ఎలా? దీనికి ఒకటే మార్గం. ఏంటండి అది? డిఎన్ఏ టెస్ట్. ఆగు.